శామ్ విజయ్ అయిపోయారు, ఇప్పుడు విశ్వక్స్ టైం అన్నమాట. మొబైల్ మసాలా వారి ఫిల్మ్ నగర్ కబుర్లలో మనం మాట్లాడుకోవాల్సింది వాళ్ళ గురించి. ఈ రోజుల్లో సినిమాల ప్రమోషన్స్ మామూలుగా జరుగుతూ ఉంటే జనాల దృష్టిలో పడడం కష్టమైపోతుంది. సినిమాలో కంటెంట్ ఉన్నా సరే ప్రోమోలు సెన్సేషనల్గా ఉండేలా వాళ్ళు చూసుకుంటూ ఉన్నారు, అలాగే ప్రమోషన్స్ కొంచెం డిఫరెంట్గా ఉండేలా ప్లాన్ చేస్తూ ఉన్నారు. అలా జనాల నోళ్లలో నానేలా చూసుకుంటున్నారు, చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దట్ మన యంగ్ హీరోస్ ఫిల్మ్ మేకర్స్ అవుట్ ఆఫ్ ది బాక్స్ ఐడియాస్తో మన ముందుకు వస్తున్నారనమాట. దీనికోసం కొంచెం బోల్డ్గా కూడా ఆలోచిస్తున్నారు. ముఖ్యంగా విజయ్ దేవరకొండ అనగానే ప్రమోషన్ల వ్యవహారం డిఫరెంట్గా ఉంటుంది. సో ఖుషీ సినిమా చేసినటువంటి మ్యూజికల్ కాన్సర్ట్ వేడుకలో సమాంతతో కలిసి ఆయన స్టేజ్ మీద రొమాన్స్ పండించినటువంటి తీరు చాలామందికి బాగా నచ్చేసింది. సో చాలా చర్చనీయాంశంగా మారిపోయింది. ఈ విషయంలో కొన్ని ట్రోల్స్ ఇవన్నీ కూడా జరిగినా కూడా వాళ్ళు ఏం పట్టించుకోవటం లేదు. విజయ్ శామ్ హద్దులు దాటారు అని చెప్పి అంటూ ఉన్నా కూడా ఇది కాదు, బికాజ్ సినిమాలో వాళ్ళ పేరు ఎలా ఉండబోతుందో స్టేజ్ పైన ఎలా చూపించామని చెప్పి అంటూ ఉన్నారు. ఇక హైదరాబాద్లో జరిగినటువంటి మరొక వేడుక నేహా శెట్టి విశ్వక్సేన సినిమాకు సంబంధించి, అక్కడ కూడా వాళ్ళు ఒక బోల్డ్ యాక్ట్తో అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ పాటలో నేహా చీరలో చాలా బ్యూటిఫుల్గా కనిపించగా ఆ పాటకు తగ్గట్లే స్టేజ్ మీద చీర కొంగును తీసి విశ్వక్కు ఇవ్వటం, అతను దాన్ని నోట్లో పెట్టుకుని తన చుట్టూ చుట్టేయటం, ఇద్దరు కలిసి స్టెప్పులు వేసేయటం, ఇలా స్టేజ్ మీద ఇద్దరు కూడా మామూలుగా ప్రమోట్ చేయలేదు వాళ్ళ సినిమాలోని ఒక పాటని. సో దీని గురించి అందరూ మాట్లాడుతూ ఉన్నారు.